రేవంత్ సంచలనం రంగంలోకి సిబిఐ సౌరవ్ గంగూలీ బయోపిక్ లేటెస్ట్ అప్డేట్ తో ఫ్యాన్స్ లో ఉత్కంఠ అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 12 ఫ్లిప్కార్ట్ లో భారీ ఆఫర్ గణేష్ ఉత్సవాలు నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు తాలిబన్ల వ్యవహారాల్లో పాక్ జోక్యం రష్యాతో భేటీలో తీవ్రంగా స్పందించిన భారత్ గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రామా నడిచింది. నరసరావుపేటకు వెళ్లేందుకు ఎయిర్పోర్ట్ వద్దకు వచ్చిన టీడీపీ నేత లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి లోకేష్ ని తరలించారు. ఇక లోకేష్ కి మద్దతుగా టీడీపీ నేతలు కార్యకర్తలు భారీగా విమానాశ్రయానికి చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. అయితే లోకేష్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు. పారాలింపిక్స్ విజేతలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు. దేశ కీర్తిని విశ్వ క్రీడల్లో నలుదిశలా వ్యాపింపజేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారత్ విజయోత్సవాన్ని వారితో కలిసి పంచుకున్నారు మోదీ. ఒక్కొక్కరితో మాట్లాడి వారి విజయగాథలను శ్రద్ధగా విన్నారు. ఈ సందర్భంగా ప్లేయర్లు తమను ప్రోత్సహించినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధిస్తామన్నారు. వారిని మోదీ కలిసిన చిత్రాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తెలంగాణలో గణేష్ ఉత్సవాలు నిమజ్జనంపై రాష్ట్ర హైకోర్టు ఆంక్షలు విధించింది. హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని స్పష్టం చేసింది. అలాంటి విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుంటల్లో నిమజ్జనం చేయాలని సూచించింది. తమ ఉత్తర్వులను ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, పోలీసులు అమలు చేయాలని ఆదేశించింది. గణేష్, దుర్గాదేవి విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలంటూ గతంలో న్యాయవాది మామిడి వేణుమాధవ్ దాఖలు చేసిన పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం ఇటీవల సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. దీనిపై వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. భారత వాయుసేనలో సుఖోయ్ SU-30 యుద్ధ విమానం ప్రత్యేకత వేరు. ఎన్నో యుద్ధాల్లో సుఖోయ్ విమానాలు భారత సత్తాను ప్రపంచానికి చాటాయి. అయితే చరిత్రలో తొలిసారిగా సుఖోయ్ SU-30 ఫైటర్ జెట్ ను నేషనల్ హైవేపై ల్యాండ్ చేశారు. రాజస్థాన్ జాలోర్ జాతీయ రహదారిపై ఈ ఫీట్ చేసింది IAF. సుఖోయ్ మాత్రమే కాదు, C-130J సూపర్ హెర్క్యూల్స్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ను జాలోర్లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రోడ్డు రవాణా మంత్రి సహా వాయుసేన అధిపతి ఆర్కేఎస్ బౌధారియా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో మారుతున్న పరిస్థితులు భారత్ సహా ఆఫ్ఘన్ చుట్టుపక్కల ఉన్న దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆల్ఖైదా సాయంతో తాలిబన్లు పన్నుతున్న వ్యూహాలు భారత్కు రేపు ఇబ్బందికరంగా బారబోతున్నాయి. అందుకే వాటిని కౌంటర్ చేసేందుకు భారత్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో రష్యా సాయం తీసుకునేందుకు భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో తాలిబన్లకు పరోక్షంగా పాకిస్తాన్కు అడ్డుకట్ట వేసేందుకు రూట్ క్లియర్ అవుతోంది. త్వరలో ఈ ఆపరేషన్ ప్రారంభం కానుంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి క్రేజీ న్యూస్.